ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత వార్తలు కొన్నింటిని చూద్దాం దానికి ముందుగా వాళ్ళ ప్రవర్తన తీరుపైన వాటి మీద కామెంట్ ఉందాం రోతరాతల మోసగాళ్లు మారిన మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ప్రతిరోజు జగన్పై విషం గక్కుతున్నారు దిక్కుమాలిన దరిద్రపుగొట్టు అబద్ధపు సంపాదకీయాలను రాసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు వార్తల్లోనూ సంపాదకీయాల్లోనూ రెచ్చిపోయి రామోజీ ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ప్రజల్ని వంచడానికి విశ్వయత్నం చేస్తున్నారు ఈనాడు పత్రిక ప్రధాని మోడీతో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ చేసింది అందులో ప్రత్యేక సింగ్ గురించి కానీ విశాఖ రైల్వే జోన్ విషయం కానీ వీళ్ళు అచ్చంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం నుంచి వచ్చిందే కదా దాని గురించి కానీ ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి కానీ ఒక్క ప్రశ్న కూడా మాకైతే కనిపించలేదు ఎక్కడ లోపల ఎక్కడైనా కనిపించిందేమో ఇవి అయితే పొరపాటును కూడా అడగలేదు సో ఈ రకంగా ఇంటర్వ్యూ తెలంగాణ అంశాల కోసం ఇంటర్వ్యూ పెట్టి పోలవరం గురించి ఒక మాట అడిగేసి మరి పోలవరం ఏటీఎం అన్నాడు కదా ప్రధానమంత్రి దాని గురించి కూడా అభితంగా అడగాలి కదా పో ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అన్నాడు కదా చంద్రబాబు గారు బండబూతులు తిట్టారు కదా తెలుగుదేశం వాళ్ళు మరి అయినా కూడా ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఇంటర్వ్యూ అవకాశంలో అడగాలి కదా అబే ఏం అడగలేదండి అడగకుండా చాలా జాగ్రత్తగా మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ చేసుకుని ఈనాడు వారు బీజేపీకి ప్రధాని మోడీ గారికి భజన చేశారు ఇక ఈ యథా ప్రకారం పేజీలకు పేదీలు నింపేశారు జగన్ ప్రభుత్వం మీద జగన్ మీద విషం కక్కుతూ పచ్చి అబద్ధాలతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద టీడీపీ చేస్తున్న విషయ ప్రచారంపై సీరియస్ అయిన సి సిఐడి దర్యాప్తుగా ఆదేశింది ఈ వార్తను మాత్రం ఈనాడు రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కనిపించకుండా ఎక్కడో మరి లోపల ప్రజలు ఏమైనా వేశారేమో కానీ ప్రముఖంగా అయితే ప్రచురించకుండా చాలా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు ఇక వర్సని చూద్దాం ఈనాడు అబద్ధం నెంబర్ వన్ పోలవరం పూర్తికి పూచి నాది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నానంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పదేళ్లుగా దృఢమైన హామీ ఇస్తూనే ఉన్నారు అయినా అది పూర్తిగా లేదు కనీసం నాలుగేళ్ల నుంచి ఆ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి నివేదిక ఇచ్చి వాళ్ళు అత్యవసరంగా సిడబ్ల్యూసీ నివేదిక ఇచ్చి దాన్ని ఏ రకంగా కట్టొచ్చో చెప్పమంటే ఇంతవరకు దాన్నే సెటిల్ చేయకుండా నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయన దృఢమైన హామీ ఇస్తానంటున్నాడు అసలు పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాల్సి ఉండగా అప్పుడు చంద్రబాబు అడిగారని రాష్ట్రానికి మో మోడీ గారు ఇచ్చేశారు ఎందుకు ఇచ్చారు అట్లా దాని మీద ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు మరి హోదా బదులు ప్యాకేజ్ తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ నీదేనని చంద్రబాబుకి ఎందుకు ఆఫర్ చేశారు పోలవరం చంద్రబాబుకి ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని మోడీ చేసిన గురి ఆరోపణ గురించి ఎందుకు అడగలేదు ఇక పనిలో పని మరోసారి జగన్ శాపమంటూ పోలవరం మీద దరిద్రపు కొట్టు వార్త రాసేసింది ఈనాడు వరద మళ్లింపు పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించి అది వరదల్లో కొట్టుకుపోయేలా చేసిన చంద్రబాబు గురించి రాయకుండా ఎంతసేపు జగన్ మీద పడి ఏడవటం తప్పింకోటి చేయడం లేదు అప్పటి పోలవరం కాంట్రాక్టర్ అధినేత రాయ్ ట్రాన్స్ఫ్రాయ్ అధినేత రాయపాటి రంగారావు తాను చంద్రబాబు రాయ్ ట్రాన్స్ఫ్రాయ్ అధినేత రాయపాటి సాంశరావు కుమారుడు రాయపాటి రంగారావు తాను చంద్రబాబుకు లోకేష్కు నూట యాభై కోట్ల రూపాయల ముడుపులు చెల్లించుకున్నాను చెప్పినా చంద్రబాబు ఫోటో కింద కింద ఫోటో చంద్రబాబు ఫోటోను కింద కొట్టినా ఆ విషయాన్ని మాత్రం ఈనాడు పొరపాటును కూడా ముట్టుకోదు అంతసేపు జగన్ మీదే రాస్తూ ఉంటుంది జగన్ టైంలో స్పిల్వే స్పిల్ ఛానల్ నలభై ఎనిమిది గేట్ల అమెరికా మొదలైన వాటిని పూర్తి చేసినా ఆ నిధాలను మాత్రం దాచేస్తారు ఇంతకీ పోలవరం పెరిగిన అంచనాలు యాభై ఎనిమిది వేల కోట్లు మోడీ ఇస్తానన్నారా లేదా అన్నది మాత్రం వీళ్ళు చెప్పలేదు ఇక ఎక్కడా లేని చట్టం ఎక్కడ ఎందుకు దేశంలోని ఏ రాష్ట్రంలో ఇంకా అమలు చేయని చట్టంపై ఎందుకు అంత తొందర అంటూ ఒక పిచ్చి కథని రాసేశారు నిన్నదాకానేమో అసలు ఆ చట్టమే కాదు అసలు అది దారుణం అది జగన్ టైట్లింగ్ యాక్ట్ అని అబద్ధాలు చెప్పి ఇప్పుడేమో తొందర ఎందుకని మళ్ళీ స్వరం మార్చి ఇదంతా కూడా పెత్తందారుల నట్టి ముంచి పు పుట్టి ముంచి చిన్న సన్నకారు రైతుల సంక్షేమం కోసం ల్యా కేంద్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటే ప్రస్తుతం అది హైకోర్టులో ఆగింది అంతేకాకుండా కేంద్రం కేంద్రం దేశం అంతా అమలు చేస్తేనే తాము అమలు చేస్తామని చెప్పారు పైగా అది నేను జగన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎంతో అది ఆ టైటిలింగ్ యాక్ట్ వస్తే రైతులకు వాళ్ళ భూముల మీద ఎంత భరోసా ఉంటుంది ఎక్కడ వివాదాలు లేకుండా ఎవరు కబ్జా చేయకుండా ఉండే అవకాశం ఉంటే వివరించారు అవేవి రాయకుండా ఇది ఈ చట్టం మీద ఈనాడు రాస్తుంటే దునపోతినట్లుగా దొనపోతి ఇంతే దూడను కట్టేయమన్నట్టు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పచ్చి అబద్ధాలతో ప్రసంగాలు చేయటం వాళ్ళు రోజు చెబుతున్నారు మనం రోజు చెప్పాలి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఇక మరొకటి భూచోడు మన బొమ్మల భూములపై కన్నేసి వేయడు జగన్ వస్తే మళ్ళీ మీ పత్రాలు లాక్కుంటారు చంద్రబాబు దిగజారిన ప్రసంగం ఎక్కడైనా అసలు ప్రపంచంలో ఇట్లా సాధ్యం అవుతుందండి ఈయన యాభై ఐదు వేల ఎకరాలు భూచోడు ఈ యాభై ఐదు వేల ఎకరాలు అమరావతి ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కున్న భూచోడు చంద్రబాబు అని చెప్పాలిగా ఒప్పుకోవాలిగా మరి మరి ఆ సంగతి ఎందుకు చెప్పుడు అది మాత్రం అబ్బో నేను కష్టపడి సంపాదించానని చెబుతాడు రైతుల పంటలు తగలబెట్టినప్పుడు చాలా గొప్ప విషయంగా ఈనాడు ప్రచారం చేసింది ఎవరు ప్రభుత్వమే తగలపెట్టడం ఎప్పుడైనా చూసామా కానీ చంద్రబాబు టైంలో చూసాం సో ఈ రకంగా వాళ్ళు లాక్కుంటేనేమో భూచోడులు కాదంట అసలు ఏమి లాక్కోకుండా ఎవడి హక్కు వాడికి చక్కగా భద్రత కల్పించడానికి యాక్ట్ తీసుకొస్తేనేమో ఆ యాక్ట్ అమలు లేకపోయినా కూడా భూచోడని పిచ్చి మాటలు పిచ్చి వ్యాఖ్యలు దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి చెడరాయటం ఈ రకంగా కేవలం పద్నాలుగేళ్లలో ఆయన పనిచేసినప్పుడు జరిగిన భూభోగతాలన్నీ బయటకు వచ్చేస్తాయి స్కామ్లన్నీ బయటకు వస్తాయి అది అసలు భయం రామోజీ గారికి ఏమో ఫిలిం సిటీలో ఉన్న అస్సైన్ ల్యాండ్స్ అన్నీ బయటకు వస్తాయి అది భయం అందుకని ఈ టైటిలింగ్ యాక్ట్ అమ్మో అది ఇది అని పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు ఇక ఇసుకాసురుల విధ్వంసకాండ పదివేల కోట్ల దోపిడీ రాసిందే రాసి రాసిందే రాసి వీళ్ళు అమ్మగడుపుగా ఈ వారం రోజులు పాఠకుల్ని హింసిస్తున్నారు ఈనాడు చదివే పాఠకుల్ని ఆంధ్రవేది పాఠకుల్ని అభినందించాలి వాళ్ళ సమయంను వాళ్ళ ఓర్పు ఎట్లా భరిస్తున్నారో నాకైతే చేదరేస్తూ ఉంది మరి ఎందుకు ఎట్లా చూస్తున్నారో కానీ దీంట్లో వాస్తవం ఏంటంటే తెలుగుదేశం లాయర్ అంటండి సుప్రీంకోర్టులో లోత్రా అన్న ఆయన 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 చెప్పాడంట పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఏదో జడ్జి చెప్పినట్లుగా వీళ్ళు లోత్రా చెప్పాడని ఓ పెద్ద సర్టిఫికేట్ దానికి చెత్త వార్త ఇంత దిక్కుమాలిన జనం ఇప్పుడే చూస్తున్నామండి మరి జగన్ టైంలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖజానాకి వచ్చింది ఇసుగు ద్వారా అది మాత్రం రాయరు ఇక దళిత గిరిజనులను పెత్తగాళ్ళలా చూశారంటూ ఈయన కొత్త పిచ్చగాడు ఒక ఆయన వచ్చాడు మందకృష్ణ గారు ఆయన్ని అప్పట్లో అమరావతి అప్పుడు అక్కడ చంద్రబాబు గారు ఎంత వే అసలు సభ పెట్టకుండా చేసి నాన్న అవమానాలు పాలు చేసినా పాపం ఇప్పుడు మందకృష్ణ గారు సిగ్గుపట్టంలో చంద్రబాబు గారికి మత్తిస్తున్నాడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా కొందరు కొత్త పిచ్చగాళ్ళు బయలుదేరారు చంద్రబాబు గారికి భజన చేయడానికి సర్వేలు సర్వేలు చేయకుండానే అభిప్రాయాల పేరుతోటి ఈ మధ్య ఒక ఆయన బయలుదేరి నా అభిప్రాయం నేను నా ఇంచిన అంటూ దిక్కుమాలను ప్రచారం చేసుకుంటూ జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళలో ఈయన కూడా తయారయ్యాడు ఇక రైతులు నెత్తిన శని జగన్మోహన్ రెడ్డి కన్నా పంట చాలాల్లో దిష్టిబొమ్మల నయం ఎంత నీచంగా ఎవరైనా రాస్తారండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈనాడు మాత్రం రాసింది వాస్తవం ఏంటంటే ఈనాడు నిజంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ పల్టే శనిలాగా లాగా దాపురించింది ఈ పత్రిక యజమా చివరికి ఏ పరిస్థితి వస్తుందంటే ఈ పత్రిక యజమానుల్ని వాళ్ళ సంపాదకుల్ని వాళ్ళ కర్పడాలని కనపడి వాళ్ళకు దిష్టిబొమ్మలు పెట్టే పరిస్థితి వస్తుంది ఎందుకు అట్లా తెచ్చుకోవాలి పద్ధతైన జనలేదో రాయొచ్చు కదా ఇంత అరాచకమా ఇంత నీచిమా అయ్యో అయ్యో చీచీ చీచీ నాకైతే చాలా బాధగా ఉంది అని చెప్పడానికి దాన్ని చాలా నీచంగా రాస్తున్నారు రైతు భరోసా మీద అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతుంటే రామది మాత్రం ఓరవలేకపోతున్నాడు ఈనాడు వాళ్ళకి సహించలేకపోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ యథాప్రకారం తన చెత్త చెత్త పలుకుల ద్వారా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు పోటీ పడి ప్రకటిస్తున్న పథకాల ప్రభావం ఎన్నికల్లో ఉండదంటాడు ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు గారు రెట్టింపు రెట్టింపు ఖర్చు పెడతాను జగన్ కంటే అని చెప్తుంటే నీకు బుద్ధి లేదా అని అడగాలి కదా అయినా అబ్బేబే అక్కడ మాత్రం కులాలు మతాలు చూసేవాళ్ళంటే జగన్కి ఏస్తారంట మిగతా వాళ్ళే ఈయనకేత్తారంట మరి ఇక్కడ మాత్రం చంద్రబాబుకి జాకీ లేపి భజన చేస్తున్నాడు ఇక పైగా నాగరిక పాలన అభివృద్ధి కావాలనే వాళ్ళు జగన్ని ఇంటికి పంపాలనుకుంటున్నారని ఎంత అనాగరికంగా ఎంత నీచంగా రాధాకృష్ణ రాస్తున్నాడన దానికి ఆయన చెత్త ఆలోచనలన్నీ దీంట్లో నింపుతున్నాడు ఆంధ్రజ్యోతి పాటుకులను ఈ రకంగా హింసిస్తున్నానికి ఇది ఒక ఉదాహరణ ల్యాండ్ టైటింగ్ యాక్ట్తో భద్రత ఉండదని సిగ్గు శరం నీతి రీతి లేకుండా పచ్చి అబద్ధాలతో చెత్త అంతటిని పోగజేసి అదేదో గొప్ప విషయంగా చెత్త పలుకులు రాసి సంతృప్తి పడుతున్నాడు దాన్ని ఆయన ఆత్మహత్యం చేసుకుంటున్నాడు అది గొప్ప విషయం అని భావిస్తే అది ఆయన కర్మ ఆ పాపరు చదివే ఆంధ్రజ్యోతి చదివే పాఠకుల కర్మ చివరికి రాధాకృష్ణ ఎంత నీచంగా తయారయ్యాడంటే ఏపీలో ప్రకృతి జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆస వచ్చిందా అంటూ తన కుట్ర బుద్ధిని నేరపూరిత స్వభావాన్ని రాధాకృష్ణ పెట్టుకుంటున్నారు అంటే ఏమిటి ప్రకృతి జోక్యం చేసుకోవడం అంటే ఏంటంటే అర్థం అంటే జగన్ మీద మళ్ళీ వీళ్ళంతా కలిసి అత్యాయాత్ర చేస్తారా ఏంటి ఇది ఇంత దారుణమా ఇట్లాంటి చెత్త కథనాలు దారుణమైనటువంటి మోసపూరిత నేరపూరిత కథనాలు సంపాదికాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నమ్మకం